स्वामी टेंपल गुहा देवालय आ देवालय रेंडु प्राकृत शासनालु शासन अक्कड़ पुरी अनि स्टार्ट मरि एं पुरी अनेदि आ शासन मिस अयिपोयिंदि मొత్తం మీద అది విష్ణుకుండి రాజులు వేయించిన శాసనం పురి అంటే నగరం పట్టణం అంటే రాజధాని నగరం కాబట్టి అది ఏం పేరో చెప్పలేకపోతున్నాం గానీ ఈ హైదరాబాద్ కూడా వాళ్ళ రాజధాని నగరం సో హైదరాబాద్ చుట్టుపక్కల అంటే కీసరగుట్ట హైదరాబాద్ తర్వాత భువనగిరి ఆ తర్వాత ఇంద్రపాల నగరం ఈ నాలుగు నగరాల నుంచి కూడా వాళ్ళు పరిపాలన జరిపినారు వీళ్ళు ఎంత దూరం పరిపాలించారంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో నర్మదా నది పారుతుంది ఆ నర్మదా నది ఒడ్డు మీద తేవార్ అనే ఒక నగరం ఉంది ఇప్పుడు కూడా తేవార్ ఆ తేవార్ నగరం నుంచి వీళ్ళు శ్రీశైలం వరకు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించినారు వాళ్ళు అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఇన్ని నాలుగు రాష్ట్రాలను ఇంక్లూడింగ్ కర్ణాటక కూడా ఉత్తర కర్ణాటక కూడా ఇంతటి సామ్రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించినారు ఇది మాధవవర్మ రాజ్యంలోనే జరిగింది ఒక శాసనంలో ఆయన చెప్పుకున్నాడు త్రివర నగర సుందరులు ఈన రాజ్యంలో ఇట్లా పోతా ఉంటే వీధుల్లో పోతా ఉంటే ఆ త్రివర నగరంలో ఉండే సుందరులు అంటే అమ్మాయిలు అందగత్తెలు బాల్కనీల్లో నుంచి ఈయనను చూస్తున్నారట తొంగి తొంగి అని ఆ శాసనంలో ఒక శాసనంలో ఆయన అది మెన్షన్ చేసినారు అక్కడి నుంచి ఇంత దూరం పరిపాలించినారు వాళ్ళు సో అది అదొక డైనాసిటీ తర్వాత వాళ్ళ తర్వాత విష్ణుకుండల తర్వాత వచ్చిన రాజ్యానికి వచ్చిన వాళ్ళు చాళుక్యులు ఈ చాళుక్యులు కూడా ఈ మళ్ళీ వీళ్ళు పుట్టిన దగ్గరనే అమరాబాద్ ప్రాంతంలోనే పుట్టినారు అక్కడ అమరాబాద్కు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి నవనారసింహ దేవాలయం అని ఉంటుంది అంటే అక్కడ 9 గుహలు ఉంటాయి ఆ 9 గుహల్లో ఒక్కొక్క గుహలో ఒక్కొక్క నరసింహస్వామి మూర్తి ఉంటుంది కాబట్టి నవనారసింహస్వామి 9 నరసింహలు ఉన్న దేవాలయం అని అంటారు సో అక్కడికి దగ్గరలో ఒక పేరు ఉన్నది అక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఆధారంగానే ఆ ప్రాంతానికి ఒక పేరు ఉంది అది హరిమాన్ చెలక అని అంటారు మనకు రికార్డులో గూగుల్ సెర్చ్లో కూడా అది కనిపిస్తుంది హరిమాన్ చెలక ఈ హరీతి అనే దేవత ఒకటి ఉండేదండి హారీతి మనం తర్వాత హారతి అని అన్నాం ఈ హారీతి దేవతను వీళ్ళు పూజించేవాళ్ళు చాళుక్యులు పూజించేవాళ్ళు వాళ్ళ ఇలవేల్పు కాబట్టి వాళ్ళు అక్కడ ఈ హారీతిమాన్ హారిమాన్ ఆ చెలకలో ఆ చెలక అనే పదం నుంచి చాళుక్య అనే పదం వచ్చింది సో తర్వాత వాళ్ళ రాజు ఒకని పేరు పులకేసి ఈ పులకేసి తుమ్మయనూరు అనే గ్రామంలో వేయించిన శాసనంలో ఇది స్పష్టంగా ఉంది మేము ఇక్కడి నుంచే ఎదిగినాము అని సో ఈ హరిమాన్ చెలక అక్కడ ఉంది శాసనంలో కూడా స్పష్టంగా ఉంది వీళ్ళు తెలంగాణ వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళని కానీ వాళ్ళు ఇక్కడ నుంచి కాకుండా కర్ణాటకకు వెళ్ళి అక్కడ వాతాపి ఇప్పుడు బాదామి అంటున్నారు వాతాపి అనే నగరం రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి మొత్తం దక్కన్ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించినారు అంటే తెలంగాణ కర్ణాటక కొంత మహారాష్ట్ర కొంతకాలం తమిళనాడు ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిపాలించినారు సో వాళ్ళ రాజవంశం కూడా తెలంగాణనే ఇది ఇదొక వంశం వీళ్ళ తర్వాత వీళ్ళను ఓడించి రాష్ట్రకూట రాజులు అనేవాళ్ళు పరిపాలించినారు ఈ రాష్ట్రకూట రాజులు మాత్రం మహారాష్ట్ర ప్రాంతం రాష్ట్రకూట అంటే మహారాష్ట్ర పదం ఉంది కదా ఈ రాష్ట్రకూట నుంచి ఈ ప్రాంతంలో అధికారులు కావాలి కదా కాబట్టి వాళ్ళ అధికారులు కూడా మహారాష్ట్ర నుంచే తెచ్చుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రకూట పదంలో రాష్ట్ర అనేది ఇంపార్టెంట్ దాని ప్రాకృతంలో పాలీలో తెలుగు అన్నడ లోకల్ లాంగ్వేజ్లో రట్ట అని అంటాం సో ఈ రాష్ట్రకూట ప్రాంతం నుంచి వచ్చిన రట్టలందరినీ కూడా రట్టడి అనే పదంతో పిలిచేవాళ్ళు ఈ రట్టడి పదం రెడ్డి అనే పదంగా మారింది కాలక్రమంలో రెడ్డి అనే పదంగా మారింది అంటే ఒక గ్రామంలో పన్నులు వసూలు చేసే అధికారి కానీ న్యాయానికి సంబంధించిన అధికారి కానీ పోలీసు వ్యవస్థ నిర్వహించే అధికారి పేరు కానీ రట్టడి రెడ్డి తర్వాత రెడ్డి అనే పదం అట్లా అందుబాటులోకి వచ్చింది ఆ విధంగా రెడ్డి తర్వాత కులానికి పరిమితం అయిపోయి ఇప్పుడు రెడ్డి అనేది కులం అయిపోయింది బట్ మొదట మాత్రం అది అధికారి అన్న అర్థంలో ఉండే సో ఈ రాష్ట్రకూట రాజులు ఎంత అంటే క్రీస్తు శకం 773 ప్రాంతం నుంచి 970 వరకు వాళ్ళు పరిపాలించినారు వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మనకి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో మీనాంబరం అనే ఒక ఊరుంది జడ్చర్ల అవతల లీలాంబరం అంటున్నారు ఇప్పుడు అయితే మీనాంబరం అనే ప్లేస్లో వాళ్ళు కట్టించిన గుడి ఇప్పటి గుడి ఉంది అక్కడ
सो अट्लांटी कोनी आधारालु वाल राष्ट्रकूटुलवी उन्नाई इकड़ा करीमनगरलो चेप्पुकुन्ना जम्मिकुंटल कूडा वाले कट्टिंचिनारु मीनांबरम मन देवालयम अच्छे वाल प्रत्येक मन के अंटे जेंडा उंटुंदी आ जेंडाकु ఒక పక్క చేప ఉంటుంది ఒక పక్క తాబేలు ఉంటుంది మధ్యలో స్త్రీ దేవత ఉంటుంది సో ఇట్లాంటి రాజచిహ్నాలు ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు కూడా మన తెలంగాణ సింబల్ ఏముంది చిత్తుబొమ్మ ఏముంటది కాకతీయ తోరణం ఉంటుంది మధ్యలో చార్మినార్ ఉంటుంది ఉంటుంది కదా ఇది భారతదేశానికి సంబంధించి ఏముంటుంది ఆ మూడు సింహాల బొమ్మ ఉంటుంది ఇది అంటే అధికారిక చిహ్నం ఒకటి ఉంటుంది ఇట్లాంటి అధికారిక చిహ్నాలు ఈ రాష్ట్రకూట దేవాలయాల్లో ఉన్నాయి కాబట్టి ఇది రాష్ట్రకూటుల్ది అని మనం గుర్తించగలుగుతాం ఇది రాష్ట్రకూట రాజ్యపు సంగతి తర్వాత మనకి వచ్చిన వాళ్ళు మళ్ళీ చాళుక్యులే చాళుక్యులను ఓడించి రాష్ట్రకూటులు వచ్చారు మళ్ళీ రాష్ట్రకూటులను ఓడించి మళ్ళీ చాళుక్యులు వచ్చారు బట్ వీళ్ళ రాజధాని మాత్రం కళ్యాణి అనే పట్టణం ఉంది ఉత్తర కర్ణాటకలో ఉంది ఇప్పుడు మనకు జస్ట్ మెదక్ జిల్లా దాటగానే జైరాబాద్ దాటగానే కళ్యాణి వస్తుంది ఇప్పుడు బసవ కళ్యాణం అని అంటున్నాము అక్కడి నుంచి ఈ రాజ్యం వచ్చింది అంటే వాళ్ళు పరిపాలన చేసినారు చాళుక్యులు అయితే మన బేసిక్ కల్చర్ చాళుక్యులు 1000 ల కింద వచ్చారు 973 లో అధికారంలోకి వచ్చారు 1163 వరకు ఈ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించినారు ఒక్క నిమిషం దాయిందన్నంత